రైతుక వివరాలకు వెళ్తే మెడికో ప్రీతి కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యనని బండి సంజయ్ ఆరోపించారు. జనగామ జిల్లా కొడగంట్ల మండలం గిర్నితండలో ప్రీతి తల్లిదండ్రులను బండి సంజయ్ పరామర్శించారు. ఇక ఆయన రాకతో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రీతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అడ్డుకునే ప్రయత్నం చేయగా బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమడిగింది. బండి సంజయ్ ముందు ప్రీతి తల్లిదండ్రులు నరేందర్ శారద తమ గోడును వెళ్లబోసుకున్నారు. న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించేలా చూడాలని సంజయ్ని ప్రీతి తండ్రి కోరారు. ఇక న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందంటూ సంజయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రీతి ఘటనపై ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి విషయాన్ని డైవర్ట్ చేసేందుకు యత్నిస్తుందంటూ ఆరోపించారు. ప్రీతి మృతికి కారణకులైన వారందరికీ కఠిన శిక్ష పడే వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రీతి చనిపోయిందని, డెడ్ బాడీని నిమ్స్ తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు డ్రామాలు ఆడారంటూ విమర్శించారు. సైఫ్ ను కాపాడేందుకే కేసీఆర్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఇక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. లాఠీచార్జ్ చేశారు. మహిళా కార్యకర్తలు రాత్రి 3 దాంగుచుకున్నారు. 7 వర్తలు లాఠీచార్జ్ చేశారు. ఇక్కడ ధన సంస్కారాలు చేస్తుంటే మా హుస్సేన్ నాయక్ గారు కానీ మా దశమంత్ రెడ్డి గారు కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద అదే లాఠీచార్జ్ అరెస్ట్ చేయడం. ఇలా భారతీయ జనతా పార్టీ మొన్న నుంచి కూడా క్యాండిల్ అందిస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈ శాంతి భద్రతను కాపాడిన స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి దీనికి నిరసనగా ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు నేనే నాయకులతో కలిసి కార్యకర్తలతో కలిసి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, మా లీగల్ టీం పక్క వాళ్ళ కుటుంబ సభ్యులను సంప్రదిస్తుంది. దీనికి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే. ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం. లాస్ట్కు బలేది అధికారులే. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, మానవత్వంతో స్పందించాలి, జరిగిన వాస్తవ విషయాన్ని సమాజానికి చెప్పాలి. మీరు దీంతో తప్పించుకోలేరు దీని నుంచి.